అనేసరికి ఆయన ప్రత్యక్షమవుతారు. సూర్య భగవానుడు వస్తాడు. వచ్చి దగ్గరికి రాబోతే ఈమెకి తెలియదు కదా, భయపడు. మహాప్రభు నేను అట్లా కాదు, నాకు అవసరం లేదు, నాకు నేనేదో నాకు తెలిసి తెలియకుండా నా అమాయకత్వంతో ఈ విధమైనటువంటి వరాన్ని కోరుకున్నా, నాకు వేరే ఏ రకమైనటువంటి ఒక చెడు భావన లేదు అని అంటే ఇంకా ఆయన ఊరుకోడు కదా సూర్య భగవానుడు. ఆయన నువ్వు కోరుకున్నా నీ కోరిక తీర్చాల్సిన అవసరం నాకుంది అనేసి ఆ పాపం ఆ బాలుడు కరుణుడు జన్మిస్తాడు. ఈమె ఏ విధంగా కోరుకుందో ఆ విధంగానే సహజ కుండలాలతోటి కవచంతో జన్మించిన తర్వాత అతను అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఇంకా ఆమె ఈ పిల్లవాడిని చూస్తేనే చాలా సంతోషం. తర్వాత వదిలిపెట్టాలి, ఏం చేయాలి మరి, ఇంటికి పోతే ఏమి అని ఒక తొట్టిలో వేసి నదిలో విడిచేస్తాడు. ఊయలలాగా ఏదో వేసిన తర్వాత ఆమె ఎంత హృదయ విదారకంగా బాధపడతాడు, ఎందుకంటే వదిలేస్తుంది కదా దా ఎవరో తీసుకొని సాధుకొని ఏమని పంపించేస్తుంది. అంటే ఇక్కడ ఏమనుకోవాలి మనం, ఆమెకు అమాయకత్వం, తల్లిదండ్రుల మాటను గౌరవాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన, లేకపోతే వదిలేకపోయేది కదా. ఎందుకు వదిలేసింది, తల్లిదండ్రి గౌరవానికి భంగం కలుగుతుంది. అదే నిజంగా అనుకుని జరిగిన అనుకుని సంఘటన, అందుకని అతన్ని వదిలేసింది. ఇవన్నీ జరిగినాయి పాపం. ఇంత సేవ చేసి ఇంత గురువు చేత అందులో దుర్వాసనతో శభాష్ అనిపించుకుని ఆమె ఆ విధంగా చేసింది. తర్వాత ఆమె స్వయంవరంలో ఆ విధంగా వివాహం జరుగుతుంది. ఇదంతా మనం ఒకసారి చర్చించుకోకుండా మనం ఏమంటాం, ఆమె కన్యగా, ఆమె పతిత, కులట, అవన్నీ మాటలు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. ద్రౌపది కూడా మా ఐదుగురిని భర్తలను చేసుకుంది అంటే దానికి ఒక పెద్ద వృత్తాంతం. అది కూడా ఐదుగురు కాదు, అది అవన్నీ ఒక్కొక్క గుణంతో ఒక వ్యక్తి, ఒక రాజు. కానీ ఇవేవి పూర్వం దానికి డీప్గా పోయి తెలుసుకోకుండా ఊరుకొని మనం ఒక్కొక్క పాత్రను మనం తప్పుగా భావిస్తూ అప్పుడు ఆ విధంగా జరిగింది, స్త్రీకి అన్యాయం జరిగింది. శకుంతలది కూడా అంతే, అది కూడా అంతే. శకుంతలది కూడా పాపం, అది కూడా ఆమె అమాయకత్వం, ఆ వయసులో ఉన్నటువంటి ఒక చాంపల్యం, అంతేకాకుండా అందం వల్ల జరిగినటువంటి ఒక పొరపాటు. అది ఆమె తప్పు కాదు కదా, ఆమె ఏం చేసింది మరి? ఆ భరతుడిని అయితే వదిలేదు ఆమె. భరతుడిని ఆమె ఎంత గొప్ప వీరుణ్ణి చేసింది, భారత భూమిని పరిపాలించేటువంటి ఆ వీరత్వాన్ని ఆ విధంగా అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించి ఆ విధమైన తల్లి పిల్లల్ని ఇప్పటికి కూడా మనం కొంతమంది భర్తలు అన్యాయం చేసి వదిలేస్తారు పిల్లలు అయినాక. ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ పిల్లల్ని వదలదు. ఎందుకు, మగవాడితోనే పోరు చెప్పండి అమ్మ. ఇద్దరి మధ్యన గొడవలు వచ్చి ఇప్పుడైతే మనం చాలా చాలా చూస్తున్నాం, చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న రీజన్స్కి పిల్లలు అయినాక కూడా వదిలేస్తున్నారు. ఎందుకు మరి, ఎందుకు తల్లి దగ్గర ఏముంటున్నారు, తన్ను ఎందుకు తీసుకొని పోడు? వాడు పోయిన తెల్లారే మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఈ పిల్లల కోసమని వీళ్ళ వివాహాలు కూడా చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కోసమే త్యాగం చేస్తారు. ఎప్పుడైనా స్త్రీ ఆ తత్వం అంతేనమ్మా, అది కాలాలు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అసలు మాకు ఎవరు దిక్కులేరు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి పరిస్థితులలో ఒక తోడు కోసం, ఒక నీడ కోసమే చేసుకుంటుంది తప్ప అదేదో సుఖపడాలనో కాదు. అందుకని ఆ విధంగా స్త్రీతత్వం ఎప్పుడు కూడా మారదు, ఎప్పుడు కూడా అది గొప్ప తత్వమే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం అన్ని మాతతోనే అంటాం, భరతమాత, ప్రకృతి మాత, తులసీమాత, గంగామాత, అన్నీ నీరుని, భూమిని, భూమాత, అన్ని మాతలే. మరి ఎక్కడన్నా పురుషుడి పేరుందా? మరి ఎక్కడ అగౌరవింపబడ్డం మనం? కాబట్టి కొన్ని కొన్ని దృష్టాంతాల వల్ల మనం ఈ విధంగా తెలుసుకొని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్నతనం లేదు మనకు, మన తల్వం స్త్రీ విలువ తగ్గలేదు అనే భావనను మనం వ్యక్తిపరంగా వాళ్ళకి ఎలాంటి కథ కథనాలు ఉన్నా కూడా వాళ్ళని మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఒకవేళ జరిగినప్పుడు తాను ఎదిరించవచ్చు. ఎప్పుడైనా ఏదైనా అసలే జరగట్లేదు, అంతటా స్త్రీనే గౌరవిస్తుండ్రు అని మనం చెప్పలేము. జరుగుతాయి అమ్మా, ప్రపంచం మీద అన్నీ జరుగుతాయి. ఇప్పుడు జంతుజాలాన్ని చూస్తే కూడా కొన్ని సాత్విక గుణం కలిగినటువంటివి ఉంటాయి,
కొన్ని రాక్షస గుణాలు కలిగినటువంటివి ఉంటాయి. అంత మాత్రం చేత అందరిని మనం అనలేము కదా. అందుకని 75% గౌరవించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఎవరో అల్లరి చిల్లరగా మాట్లాడినా చేసినా దాన్ని మనం ఎదిరించేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు స్త్రీకి ఉన్నాయి. ఎప్పుడైనా కూడా వెనక్కి తగ్గకుండా మనం పోరాడచ్చు. కాకతీయులు వాడు కదా ప్రతాపరుద్రుడు. అప్పుడు కొంతమంది కాకతీయుల సామంత రాజులు ఉంటారు కదా, అదేవిధంగా మేడరాజు, మేడారం అంటారు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. ఆ మేడారం ప్రాంతంలో ఆ సామంత రాజు మేడరాజు. అయితే ఆ మేడరాజుకు పిల్లలు లేరు, సంతానం లేదు. ఒకసారి అడవికి వెళ్ళేసరికి చుట్టూరా పులులు ఉన్నవి, ఒక చిన్న బాలిక ఆ మధ్యలో ఉన్నది, అంటే అవి కాపాడుతున్నాయి. ఈయన ఆ దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత క్రూర జంతువుల మధ్య ఇంత చిన్న పాప ఎట్లా ఉన్నది అని అనుకొని ఆయన ఆ పాపను తీసుకొని తనకు సంతానం లేనందున తీసుకొని సాధు పెంచి పెద్ద చేస్తాడు. అయిన తర్వాత ఈ అటవీ ప్రాంతం కదా, మంచి ధైర్య సాహసాలతో అమ్మాయి పెరుగుతూ ఉంటుంది. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు వివాహం చేయాలని పగిడి గిద్దరాజు అనేటువంటి ఒక ఆ సామంతరాజుతో యుద్ధం జరుగుతుంది, అదే వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, సారలమ్మ జంపన్న అనే ఒక కొడుకు, సారలమ్మ అనే కూతురు. అంటే కొన్ని కథలలో వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అని ఉంది, కానీ సరే ఇక్కడ మనకు ఆ కథ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఏవైనా వక్రీకరింపబడితే ఇంకా రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆడవాళ్ళ శౌర్యం. అవును, ఆడవాళ్ళ శౌర్యం, శౌర్యం ఏ విధంగా ఉంది, పరాక్రమం ఏ విధంగా ఉంది. ఆ విధంగా ఇప్పుడు జంపన్న బాగు అంటారు అదే. అయిన తర్వాత ఆ విధంగా ఇద్దరు పిల్లలు. ఒకసారి సామంతరాజు కప్పం కట్టలేకపోతాడు కరువు కాటకాలలో. రాజుకు సామంతరాజు కప్పం కట్టాలి కదా. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యాన్ని పంపించి యుద్ధానికి పంపించినప్పుడు ఆ యుద్ధంలో పాపం అందరూ ఈ రాజు, తర్వాత ఆ అల్లుడు, ఆ జంపన్న అందరు చనిపోతారు. ఒక్క సమ్మక్క మిగులుతుంది. అయినాక ఆమె బాగా వీరోచితంగా పోరాటం చేస్తుంటుంది. చేస్తున్నప్పుడు ప్రతాపరుద్రుడు ఆయననే స్వయంగా వచ్చిందట యుద్ధానికి. వచ్చి చేసేసరికి సరే అప్పటివరకు ఎంతమంది చనిపోయినారు, తర్వాత ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత సమ్మక్క తప్పించుకొని ఏం చేస్తుంది, ఆమె చనిపోదు, ఆమె ఒక చిన్న కుంకుమ భరిణి ఆ చెట్టు కింద పెట్టేసి అదృశ్యమైపోతుందట. ఇంకా ఆమె ఉండదు. ఎక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ఏమైపోయింది ఏమైపోయింది అని ఆ సైన్యం మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చాలా బెంబేలు ఎత్తిపోతారు. ఆమె కనపడదు, ఆ చెట్లలో నుండి మాయమైపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతాపరుద్రుడు వచ్చి చూసి చాలా ఆశ్చర్యపడతాడు. ఒక వీర వనిత ఏమే ఇంత గొప్పగా ఆమె చనిపోకుండా అదృశ్యమైపోయింది ఆ కుంకుమ భరణితోటి అని అనుకొని ఆ కుంకుమ భరణిని అప్పటి నుండి ఆయనే ప్రకటిస్తాడు. ఆమె మామూలు మనిషి కాదు, ఒక శక్తి. ఆమెకు ఆ జాతర చేయాలి, ఆమెకు ఉత్సవం చేయాలి, ఆమె పేరు మీద పండగ చేయాలి అనేసి ఆయననే ప్రకటిస్తాడు. ఆ రోజు నుంచి ఎప్పటికీ కూడా సమ్మక్క సారలక్క జాతర అని జాతర చేస్తుంది. అంత విరోచితమైనటువంటి ఒక స్త్రీ ఆమె. అన్ని అటవీ ప్రాంతాలలో ఉన్నారు, వేదయుగాలలో ఉన్నారు, భారత భాగవతాదులలో ఉన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా త్యాగం, సహనం, రమణీయత, ఇవన్నీ ఎప్పుడు కూడా స్త్రీ తత్వంలో మారవమ్మ. స్త్రీతత్వంలో ఎప్పటికీ ఇవి ఉంటాయి, ఇళ్ళ కాలము ఉంటాయి. అందుకని ఉండాలి అని కూడా మనం ఒక స్త్రీగా నేను కోరుకుంటా, మీరు కూడా కోరుకోండి. అంటే స్త్రీతత్వం అని చెప్పుకుంటూ మనం ఇన్ని రకాల స్టోరీలు వాళ్ళ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరిస్తున్నారమ్మా. నిజంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ, సామాన్యుడి ఆరోపణ.